హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. బాచుపల్లిలో ఒక మర్డర్ జరిగింది సార్. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న తన భార్య అని భర్తే అతి దారుణంగా చంపడం జరిగింది. అసలు ఏం జరిగింది ఇష్యూ సార్? యా, మన హైదరాబాద్లో బాచుపల్లిలో యాక్చువల్గా ఇది మే 4 జరిగిందని చెప్తున్నారు. బట్ లేట్గా నిన్న అరెస్ట్ చేశారు, ఎందుకంటే అతను తప్పించుకున్నాడు. నిన్న అరెస్ట్ చేశారు, అందుకని నిన్ననే ఇది న్యూస్ వైరల్ అయింది. యాక్చువల్గా చంపింది మాత్రం ఈ మంత్ 4. బాచుపల్లి ఏంటంటే నాగేంద్ర భరద్వాజ్, మధులత అనే ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి 1 ఇయర్ బేబీ ఉంది. 2020 పెళ్ళైంది. సో అమ్మాయి చాలా అందంగా ఉంది, అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు. సో ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది కూడా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయిని ఇతను అతి దారుణంగా చంపాడు. సుత్తితో తల మీద కొట్టి, కత్తితో గొంతులో పొడిచి చంపాడు. చంపిన తర్వాత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బాడీని ముక్కలు ముక్కలు చేద్దాం అనుకున్నాడు. బట్ అది కుదరలేదు. దాంతో వంటింట్లో ఈ బాడీని పెట్టి గ్యాస్ ఇప్పి దాన్ని గ్యాస్తో పేల్చేద్దాం అని కూడా ట్రై చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు అని చెప్తున్నారు. దాని తర్వాత బాడీని ఎక్కడో బయటపడేసి ఇతను వీళ్ళింట్లో వాళ్ళు పారిపోయారని చెప్తున్నారు. బట్ దాని తర్వాత పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇలా అమ్మ నాన్న చెప్పేది, ముఖ్యంగా అమ్మాయిల నాన్న రంగనాయకులు, ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమంటున్నా అంటే, ఎందుకు చంపారు అన్నప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో కూడా, పెళ్ళైనప్పటి నుంచి కూడా వరకట్నం సరిపోలేదని వేధిస్తున్నారు. ఇతనే కాకుండా వీళ్ళ అమ్మ నాన్న కూడా వేధిస్తున్నారు. మా పాప చెప్పింది, మేము కొంత కౌన్సిలింగ్ చేసాము మా అల్లుడికి, అమ్మాయి జాబ్ చేస్తుంది, నీకు సరిపోయేంత ఇచ్చాము, ఇంకా ఎందుకు, మీరు ఉన్నది నువ్వు ఒక కొడుకు, నీకు భార్య ఉంది, సో ప్రశాంతంగా ఉండండి, మా వల్ల అయినా స్థాయి మాకంటే ఎక్కువే, మా వల్ల అయినా దానికంటే ఎక్కువే మేము పెట్టాము అని మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. సరే మారుతారనుకున్నాము, అతను మారుతాడులే అనుకున్నాము, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు అనేది వాళ్ళు చెప్పారు. అతను ఏడుస్తున్నాడు, ఎందుకంటే మేము మాకు ఒకే కూతురు, అల్లారముద్దుగా పెంచుకున్నాము, ఇంత ఘోరంగా చంపాడంటే మేము ఊహించుకోలేకపోతున్నాం అనేది చెప్తున్నారు. వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ చూస్తే అత్యాశ అనేది కనబడుతుంది. అంటే ఇవాళ ఏంటంటే కోరికల అనంతం అయిపోయింది, ఎందుకంటే కన్జ్యూమర్ ప్రపంచం మనకి ఎంతన్నా ఉంది. ఇప్పుడు వాచి 100 రూపాయలకి వాచి దొరుకుతుంది, 1 కోటి రూపాయలు, 300 కోట్లు అనే మొన్న చదివాను, 300 కోట్లు వాచ్ అని. సో అలాగా అంతం లేదు దీని కోరికకు. సో ఈ అందువల్ల మనకి ఈ మధ్యకాలంలో ఒక గత 10-20 ఏళ్లలో చూస్తే వరకట్న హత్యలు ఇంకా పెరిగాయి. మేము పారోక్కుల సంఘంలో పనిచేసినప్పుడు చాలా చూశాను మేము ఇట్లాగా, అప్పుడు కూడా ఉండేవి. కానీ ఈ మధ్య ప్రధాన కారణం ఏంటంటే, అప్పుడు ఏంటంటే మినిమం కట్నం సరిపోలేదనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు ఎంత కట్నం ఇచ్చినా, అమ్మాయి ఎంత సంపాదిస్తున్నా ఇంకా డిమాండ్ చేయడం అనేది కనిపిస్తుంది. సో అది కూడా ఇప్పుడు అతను సంపాదించుకోగలిగితే ఓకే, అమ్మాయి కూడా ఎలాగో జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ అంటే మినిమం 1 లాక్ అన్నా వస్తుంది. అయినా కూడా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి, అమ్మాయిని కొట్టి ఇదంతా చేయడం అనేది చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. రెండవది ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయి చూడడానికి కూడా చాలా బోల్డ్గా, చాలా ఇదిగా కనిపిస్తుంది, అసర్టివ్గా కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ముందే చొరవ తీసుకోలేదు? ఈయన వాళ్ళ నాన్న రంగనాయకులు ఏం చెప్తున్నారంటే, మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము బాచుపల్లి పోలీస్ స్టేషన్లో అని చెప్తున్నాడు. మరి ఆ స్థాయి ఉన్నప్పుడు అతన్ని వదిలేసి వచ్చేసి ఉండొచ్చు కదా అనేది అనిపిస్తుంది మనకి. కానీ మరి కారణాలు తెలియదు, అమ్మాయి అతన్ని వదిలేసి రాలేదు. సో చాలామంది ఏంటంటే, ఇప్పటికి కూడా మనం పవిత్ర, శిల్ప, చందు ఈ ముగ్గురి విషయంలో కూడా చెప్పుకున్నాం. శిల్ప కూడా అతన్ని వదిలేసి ఎందుకు రాలేదు, రోజు అతని దగ్గర 5-6 ఏళ్ళ నుంచి ఎందుకు రోజు దెబ్బలు తింటుంది అనుకున్నప్పుడు ఆమె చెప్పిన కారణం ఏంటంటే, మా బంధువులంతా తెలిస్తే ఇది నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరూ నన్ను ఒక రకంగా చూస్తారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను భరించానని చెప్తుంది. నిజానికి ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఎవరో ఏదో అనుకుంటారని నీ లైఫ్ని రూయిన్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే నువ్వు గట్టిగా ఉంటే నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎలాగో సపోర్ట్ చేస్తారు, సో లేని వాళ్ళు ఎలాగో చేయరు. సో దాన్ని ట్రై చేయాలి. మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతో మనం మాట్లాడచ్చు. సపోర్ట్ చేసేవాళ్ళు కొత్త వ్యక్తులు కూడా దొరకచ్చు రేపు పొద్దున. అది వదిలేసి అంటే ఒక ట్రెడిషనల్గా ఉండే ఒక భయం ఇంకా కూడా అమ్మాయిల్లో చాలామందిలో ఉంది. అట్లాగే పేరెంట్స్లో కూడా, ప్రధానంగా పేరెంట్స్ కూడా కూతురి లైఫ్ కంటే కూడా పరువు అనే దానికి ఇప్పటికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య పరువు హత్యలు నిజానికి పెరుగుతున్నాయి వరుసగా. ఒక పక్క టెక్నాలజీ, మోడర్నైజేషన్ ఇవన్నీ పెరుగుతున్నా కూడా పరువు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఈ సమాజంలో ప్రతి సంబంధాలకి ఎక్కడ ఇవి బ్రేకప్ అయిపోతాయో, మనల్ని ఎక్కడ తక్కువగా చూస్తారో అన్న ఇది ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇంతకు ముందన్న ఒక విషయం దాచిపెట్టడం ఈజీగా ఉండేది, ఇవాళ దాచిపెట్టలేము, సర్క్యులేట్ ఎక్కువైపోతుంది, అందుకు కూడా భయం అయిపోయింది, ఈజీగా తెలిసిపోతుంది ఇంతకు ముందు కంటే. ఎందుకంటే మీడియా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, ఇంతకుముందు అంటే ఎవరో కలిస్తే మాత్రం మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసి ఫలాన్ జరిగింది చూసావా అని చెప్పేయడం, సో ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకని పేరెంట్స్ కూడా వాళ్ళు మారాలి. యాక్చువల్గా పేరెంట్స్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము అల్లారు ముద్దుగా పెంచాం మా కూతుర్ని అని చెప్తున్నారు. మరి అంత అల్లారు ముద్దుగా పెంచినప్పుడు, అతను కొడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో టార్చర్ చేస్తున్నారు అన్నప్పుడు అమ్మాయిని వీళ్ళు తీసుకొచ్చేసి ఉండాల్సింది. తీసుకొచ్చుంటే అమ్మాయి ఎట్లాగూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తను తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి ఒకసారి చూసినాక పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినాక మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఉండమండడం, మళ్ళీ ఆ అమ్మాయి అడ్జస్ట్ ఉండడం, దీనివల్ల ఇది జరగడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే వాడు ఒక మృగంలాగా ఉన్నాడు మనిషి, చూడడానికేమో చాలా అందంగా బాగున్నాడు, కానీ వాడు కొట్టిన పద్ధతి, వాడు చంపిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా వాడు మామూలు మనిషి అయితే కాదు. వాడు ఖచ్చితంగా కొంత సైకోపాత్ లక్షణాలు ఉన్నాయి అతనికి. సో ఇటువంటి సైకోపాత్ లక్షణాలు ఉన్నప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది కదా వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని. సో పేరెంట్స్ కూడా చొరవ తీసుకొని అమ్మాయిని ఒప్పించి బయటికి తీసుకొని వచ్చి ఉండాలి. సో ఇదేంటంటే ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు అడ్జస్ట్ కమ్మని చెప్పడం అనేది చేస్తారు తప్ప వాళ్ళని బయటికి తీసుకురావడం, అమ్మాయిని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం, కొంత అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం అనేది పేరెంట్స్ కానీ చేస్తుంటే ఈ హత్య జరిగేది కాదు. సో ఎప్పుడైతే వాడేందంటే ఇలాంటి వాళ్ళు నిజానికి పిరికి వాళ్ళుగా కూడా ఉంటారు, వీళ్ళు బయట వచ్చి ఏం చేయలేరు, ఇంట్లో ఎవరు లేనప్పుడు భార్యని చంపడం అనేది అదేమీ పెద్ద ధైర్యమైన విషయం కాదు కదా, అది సైకికల్ విషయం తప్ప దాంట్లో ఏమీ ఇది లేదు. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాల్సింది, ఉండలేదు. అట్లాగే వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంది. వాడికి మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళకి నేను చాలామందికి చూశాను, ఇలాంటి వాళ్ళకి ఏమి శిక్షలు పడవు ఫైనల్గా, ఎందుకంటే వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. విక్టిమ్స్ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎట్లాగూ మన బిడ్డ చనిపోయింది, ఇంకా మన బిడ్డ రాదు కదా ఎందుకు అనుకొని వీళ్ళు కూడా మెల్లమెల్లగా సైలెంట్ అయిపోతారు. సో మామూలుగానే పోలీసులకు ఇలాంటి వందలాది కేసులు ఉంటాయి కాబట్టి ప్రతి కేసుని మెటికులస్గా వీళ్ళు సాక్ష్యాధారాలంతా ఇచ్చేసి పెట్టరు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాడికి పనిష్మెంట్ అనేది పడదు. నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో బెయిల్ మీద బయట వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చాలామందిని జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి భార్యను చంపిన కేసులు చూసారు. వాళ్ళు ఏ రకమైన పశ్చాత్తాపం కానీ ఏముండదు. సో వాడు బెయిల్కి ట్రై చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఇది బేసిక్గా జరుగుతుంది. అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు కొంత మారాల్సి ఉంది. నిజానికి జనరేషన్లో మార్పు రావాలి, కానీ ఇంకా కూడా పరువు ప్రతిష్ట అనుకునే ఒక పాపులేషన్ బలంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.